నుంచి వస్తుందండి ఆగస్ట్ 15. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి. ఈ రోజు అలోచన్ సార్ బర్త్డే, హ్యాపీ బర్త్డే సార్. సో సార్ బర్త్డే వల్ల సార్ టీజర్ వచ్చింది, అండ్ నా బర్త్డే రోజు పోస్టర్ పెట్టారు, విచ్ ఇట్స్ బేసికలీ మై ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మీరు టీజర్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత గ్రాండ్ స్కేల్లో చేస్తున్నామని. కానీ ఆగస్ట్ 15 ఒక పండగ లాగా ఉంటుంది, సో వచ్చి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ యా, ఎక్సైటెడ్గా ఉంది, అందరూ ఎక్సైటెడ్గా అంటే సెలబ్రేట్ చేస్తున్నారు టీజర్ని. ఆ రోజు ఫిల్మ్ కూడా సెలబ్రేట్ చేస్తారు అని అనుకుంటున్నాను. I truly do feel super lucky and grateful about my life. And ఎక్కడ సెలబ్రేట్ చేసా, ఎలా సెలబ్రేట్ చేసా, ఐ థింక్ దట్ అగైన్ కమ్స్ ఇన్ టు పర్సనల్ స్పేస్ ఆఫ్ మై లైఫ్, విచ్ ఐ వుడ్ లైక్ టు కీప్ దట్ వే. బట్ ఐ లైక్ ద హోల్ డే వాజ్ రిప్లైంగ్ టు మెసేజెస్ అండ్ రిప్లైంగ్ టు ట్వీట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ టు ఆల్ మై ఫ్యాన్స్. సో ప్రిటీ మచ్ యూ నో లైక్ సెలబ్రేటెడ్ మై బర్త్డే విత్ దెమ్. But I'm really grateful that I get to, you know, today I grew a year older, and it makes me super happy that all these years I've been healthy, I've been able to work so hard, I've been able to be happy, and I think that's what matters the most to me. Happy Ugadi meeku andarku, andarki chala happy ga enjoy cheyandi, poojalu cheyandi, sweets tinandi, మంచిగా తినండి, మంచిగా హ్యాపీగా ఉండండి. రష్మిక చెప్పండి. ఆన్సర్ ఇచ్చినానండి. నాకు వాళ్ళ బ్రాండ్ స్టోరీ ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళు ఏ వైబ్ నుంచి అంటే వాట్ మెంటాలిటీ నుంచి బ్రాండ్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏ విధానంగా వాళ్ళు బ్రాండ్ని తీసుకెళ్దాం చూస్తున్నారు, అవన్నీ మ్యాటర్ అవుతుందండి నాకు. సో ఐ థింక్ ఇట్స్ yeah, all of this matters to me when I sign up with a brand. For me personally, what actually happened was when you start, and the quality of it, when you start having this brand, there's no going back. You know how they say, because for me, I didn't have any other tea brand that I was looking at. I was since the beginning loyal to this one. So once you have it, you don't go back. It's more like that with my brand. So yeah, I think it's you are one of the main reasons to switch to this brand. That you should say, sir. That'll be ante nen cheppe chala attitude untaru. No, for me that's it's not bad. For me you are one of the reasons, but what are the other reasons? Thank you. Thank you, all the best. Yeah. Thank you. Hi sir. This is Ashok. ప్రేమ ఇచ్చేటప్పుడు ఇంత అంటే అందరూ వెళ్ళి టికెట్లు కొనుక్కొని ఫిల్మ్ చూస్తారండి. సో నాకేంటంటే నన్ను చూడ్డానికి వస్తే అది వెన్ దే వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనా హ్యాపీ ఫీలింగ్ అనా ఏదో ఒక ఇమోషనల్ కనెక్ట్ అవ్వాలని నాకు ఒక కోరిక, అంటే ఒక విష్. సో అది ఉంటే నా ఆడియన్స్ని నా ఆడియన్స్ బేసిక్లీ ఫిల్మ్ చూస్తే టచ్ అవ్వాలి. జస్ట్ ఒక ఏ ఎమోషన్ అయినా నాకు తెలియదు కానీ ఒక ఫీలింగ్ ఉండాలి, ఓకే ఈ ఫిల్మ్ చూసి వే హ్యాపీ ఆర్ వే సాడ్ ఆర్ ఇది ఒక మంచి ఫిల్మ్ కదా, అట్లా ఆ ఫీలింగ్ ఉందని అనిపిస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫిల్మ్లో ఇంకా ఏదో ఒకటి చేసి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా అంటే ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక స్క్రిప్ట్ చేయాలనిపిస్తుంది అండి. సో బేసిక్లీ ఫస్ట్ రోజు నుంచి కిరిక్పాటి నుంచి చేసి అదే ఒక థాట్ మైండ్లో పెట్టుకొని ఇప్పటిదాకా ఇక్కడ వచ్చినానండి. సో ఈరోజు కూడా అదే చేస్తున్నా, నా ఫ్యూచర్లో కూడా స్క్రిప్ట్ చూస్ చేయాలంటే అదే చేస్తాను. సో అంటే